చిలకలూరుపేట పట్టణంలో ముంపు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నామని శాసనసభ్యురాలు విడదల రజని తెలిపారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని సంజీవనగర్, సాయి కార్తిక్ సెంటర్, అడ్రోడ్డు సెంటర్ తదితర ప్రాంతాల్లో వరద ప్రభావం ఉండటంతో ఎమ్మెల్యే విడదల రజని ఆయా ప్రాంతాలను ఆదివారం సందర్శించారు. ఓగేరువాగు వరకు పర్యటన కొనసాగించారు. వరద పరిస్థితులను స్థానికుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వర్షం కురిసే ప్రతిసారి పట్టణంలోని సంజీవనగర్ బాగా ప్రభావితమవుతుందని, వరద ఇళ్లలోకి వస్తుందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక డ్రైన్లు, ఆధునికీకరణ, కల్వర్టుల నిర్మాణం తదితర చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. సంజీవనగర్లోని మరికొద్దిగా ముంపు నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఆ పనులు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. సాయి కార్తిక్ సెంటర్, అడ్రోడ్ సెంటర్లలో వరద నీరు నిలిచి ఉండటాన్ని గమనించి ఈ ప్రాంతాలలో కూడా కల్వర్టుల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఇప్పటికే ఉన్న కల్వర్టులను వాడుకలోకి తీసుకురావాలన్నారు. అడ్డుగా ఉన్న పిచ్చి చెట్లను తొలగించాలని చెప్పారు. సుబ్బయ్యతోట, గాంధీపేట ముంపు నివారణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మున్సిపల్ కమిషనర్ దేవరపల్లి రవీంద్ర, వైఎస్ఆర్సిపి నాయకులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. అట్ ద సేమ్ టైం ఏంటంటే, ఈరోజు మన మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఏదైతే మన ఈ థియేటర్ కార్తిక్ థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఆ కార్నర్లో ఉన్నటువంటి డ్రైన్ ఏదైతే అక్యూములేట్ అయినటువంటి క్లీన్ చేయించి ఒక ఫ్రీ ఫ్లో ఆఫ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో దట్ ఆ వాటర్ అంతా కూడా ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా వెళ్ళిపోయి మిగతా ఛానల్స్ ద్వారా ఉభయరు వాళ్ళు కలవడానికి ఉంటుంది. సో దట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ వాటర్ ఎక్స్ట్రెస్ వాటర్ ఏదైతే దీనివల్ల ఇంటరప్షన్ ఉంటుందో అదంతా కూడా ఇంటరప్షన్ లేకుండా చేయడం జరుగుతుంది. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు అవన్నీ కూడా గవర్నమెంట్కి పెట్టడం జరిగింది. దాని మీద కూడా రానున్న కాలంలో ఖచ్చితంగా కసరత్తు చేసి గవర్నమెంట్ నుంచి వీలైనంత వరకు ఏవో కొంత నిధులు తీసుకువచ్చి అన్నింటినీ కూడా రిపేర్ చేయడానికి దీని గురించి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. సో కాబట్టి దీనికి కనెక్టివిటీ ఏరియాస్లో ఏదైతే ఈ రిపేర్ సంబంధించి చేసే ప్రాసెస్లో ఇక్కడ ఏదైతే ఏరియాస్లో నీడ్ఫుల్ చేంజెస్ చేసి ఈ డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఈరోజు వచ్చి ఇవన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది. కాబట్టి తొందరగా ముఖ్యమంత్రి గారు నోటీస్లో పెట్టి వీలైనంత మేరకు ఈ డెవలప్మెంట్స్ అంటే ఈ ఛానల్స్, ఈ డ్రైనేజ్ ఛానల్స్ అన్ని కూడా రిపేర్ చేసి ప్రజలందరికీ కూడా ఒక మంచి ఈ ఎక్సెస్ రెయిన్ పడినప్పుడు కానీ, ఈ ఎక్సెస్ వాటర్ అటువంటి కూడా వెళ్ళినప్పుడు కానీ అవన్నీ ఏవైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో ఇంత మేరకు మనము తగ్గిస్తామనే ఆలోచనతో ఈ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీ అందరి సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో చేయడానికి ఇంకా స్ట్రాంగ్ ప్రయత్నాలు చేస్తాము. దీన్ని ఎంతో కొంత చేసుకుంటాము. ఖచ్చితంగా వీలైతే మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి కొంచెం సిద్ధులమైన ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.